ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, యువ నేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి వేడుకలు నిర్వహిస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద కుటుంబంలో, స్వాతంత్రం తేవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కుటుంబంలో పుట్టి, ఒక పెద్ద జమీందారీ వ్యవస్థ ఉన్నటువంటి వారి ఆస్తులను అన్నింటి కూడా ఈ భారతదేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వారి తాత నెహ్రూ గారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు బిడ్డ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చిన్ననాటి నుండే చదువు మీద ఎంతో ఆసక్తితో, ఆ యొక్క చదువు చదివిన తర్వాత అతి చిన్న వయసులోనే పార్లమెంటు ఎన్నికై 2 పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా ఇంకా నేను నేర్చుకునే ఉన్నది, ఇంకా విద్యార్థిని నేను అని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని వారి యొక్క ఆధ్వర్యంలో వారిని ప్రధానమంత్రి చేసి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అలాగే ఈరోజు పల్లెలలో జాతీయ ఉపాధి హామీ పథకం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే. ఈ విధంగా రోజుగారు కానీ అంటే నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, పారిశ్రామ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రి సారథ్యంలో ఎన్నో ప్రణాళికలకు రూపకర్త అయినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో కోట్ల విలువైనటువంటి ఆస్తులను తృణపాయంగా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో తదనంతం కానీ తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి ఆ కుటుంబం మీద ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం ఈడీ నోటీసులు ఇచ్చి ఏవో ఎక్కడో నేరస్తున్న జనాల్ని పత్రిక ద్వారా వారి మీద బురద తల్లి ఇలా ఈడీ నోటీసులు ఇచ్చి దాదాపు 4-5 రోజుల నుంచి వాళ్ళని విచారణ చేస్తూ, అంటే వారి యొక్క పరువును బదర్చి తీర్చే విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశంలో బీజేపీని ఏదైతే పక్కకు పెట్టేటువంటి ఆలోచన విధానంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నది అనేటువంటి విషయంలో దానికి భయపడి రాహుల్ గాంధీ గారి మీద, సోనియా గాంధీ గారి మీద ఈడీ నోటీసులు ఇచ్చి వారి విచారణ పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి చర్యగా భావిస్తూ దీన్ని పూర్తిగా మేము ఖండిస్తాం. అంటే 1000 కోట్ల రూపాయల, 1000 కోట్ల రూపాయల ఆస్తిని ఈ యొక్క స్వాతంత్రం దేశం కోసం ఇచ్చినటువంటి వ్యక్తులకు పైసల మీద ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, పదవుల మీద అనుకున్నటువంటి ఆశ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇలా భారతదేశానికి సేవ కోసం మాత్రమే ఇలా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, వారి యొక్క తండ్రి రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఇలా ప్రాణాలు విడిచింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తులు భారతదేశానికి సేవ చేసేటటువంటి ఒక
మమాకంతో ఉత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చర్య తీసుకోవడం ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.